5:30 క్లోజ్ అవుతుందంట మాన్యుమెంట్స్కి, కాబట్టి కొంచెం ఫాస్ట్కి వెళ్ళిపోవాలి. తమిళనాడులో బస్సు ఆటోలకి బస్సులు ఫ్రీ కదా, అందరూ లేడీసే వచ్చినారు. ఇది టెంపుల్ ఇక్కడ నుంచి ఆ లాస్ట్ నుంచి అటు సైడ్ ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు. హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. మనం ప్రస్తుతానికి కంచిలో కంచి కామాక్షి టెంపుల్ దగ్గరకి వెళ్తున్నాము అన్నమాట. ఓకే, ఇక్కడ సైడ్లో అన్ని టెంపుల్ షాప్స్ ఉన్నాయి. మీకు ఎదురుగా కనిపిస్తున్నదే మెయిన్ గోపురం, అక్కడి నుంచే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ టెంపుల్ చాలా పెద్దది, 5 ఏకర్స్లో ఉందన్నమాట. టెంపుల్ లోపల చాలా బాగుంటుంది, కాకపోతే మనకు కెమెరా అలో లేదు వీడియో తీయడానికి. ఓకే, ఇక్కడికి ఫారినర్స్ కూడా ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎదురుగా ఏదో కోనేరు ఉంది, చూద్దాం. దిస్ ఇస్ హెయిర్ డొనేటింగ్ ప్లేస్. ఇది తలనీల ఇచ్చే ప్రదేశం బాబుడు. ఇది టెంపుల్ ఇక్కడ నుంచి ఆ లాస్ట్ నుంచి అటు సైడ్ ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు. దగ్గర దగ్గరగా 10 ఎకరాలు ఉంటుందేమో. మన ఇండియన్స్ కంటే ఫారినర్స్కే మన హిందూ టెంపుల్స్ పైన మక్కువ ఎక్కువ. టెంపుల్ చుట్టూ బండిలో ఒక రౌండ్ వేసి ఎంత పెద్ద ఉందో చూద్దాం. అట్లాగే మనకు ఒక ప్రదక్షిణ చేసినట్టు అవుతుంది. చూడండి, ఇదే నా బండి, టీవీఎస్ రైడర్. దీంట్లో నేను ఇంత దూరం వచ్చాను. ఓకే, మనం గుడి గురించి బండిలో వెళుతూ మాట్లాడుకుందాం. ఇది చాలా పెద్ద గుడి, లోపల ఆల్రెడీ నేను చూశాను. ఇది కంచిలో కంచి చీరలు కాకుండా కంచిలో చాలా ఫేమస్ ఉన్నాయి, ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్ని పల్లవ రాజులు 5వ శతాబ్దంలో 8వ శతాబ్దంలో కట్టారు. పల్లవుల రాజధాని కూడా కంచినే, కంచీపురం. ఇది గ్రూప్స్లో అడుగుతుంటారు, తర్వాత గుర్తుపెట్టుకోండి. చాలాసేపు నేను చూస్తున్నాను, ఆ ఫారినర్స్ అలాగే చూస్తున్నాను తదేకంగా. వాళ్ళకి ఏం అర్థమైందో, ఏది ఇంట్రెస్టింగ్గా కనిపించిందో అర్థం కాలేదు నాకు. అంతే, వాళ్ళకి వాళ్ళ దేశంలో ఇలాంటి కట్టడాలు ఉండవు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బాయ్ బాయ్ బాయ్. పదండి, చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. లెఫ్ట్ సైడ్ కోనేరు, రైట్ సైడ్ వచ్చేసి మనకు టెంపుల్ యొక్క ప్రహరీ గోడ. సరే, ఇంకా ముందర ఇంకొక గోపుర ద్వారం నుంచి లోపలికి వెళ్ళచ్చు. ఇది చుట్టూ గౌరవం డెస్క్ కోసం అటు వేస్తే ఇక్కడ రైట్ తిరుక్కొని ఇంకొక చుట్టూ వేస్తే అయిపోతుంది. ఇక్కడ ఏప స్వాములు వెహికల్స్ పార్కింగ్ చేసుకున్నారు. ఇది వెనకాల ఇది నార్త్ సైడ్ గోపురం. ఇది లోపల కెమెరాలు లేదు, సో ఇటు స్వీట్ వైపు అన్ని షాపులు. హాయ్, షాపులు ఫోటో ఫ్రేమ్స్. కలర్ఫుల్గా ఉందా, బా
అందరూ భక్తులంతా వచ్చేసారు. ఎవరు అంబామాల వేసింటారు కదా, వీళ్ళంతా వచ్చినారు. తమిళనాడులో బస్సు ఆర్డర్లకి బస్సులు ఫ్రీ కదా, అందరూ లేడీసే వచ్చినారు. రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగినా ఫ్రీ, ఇలాగే ఫ్రీ 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 ఫ్రీ. లోపల కెమెరా ఆన్ అవ్వలేదు కాబట్టి ఫోటోస్ మాత్రం పెడుతుంది. కంచి శారీ షాంపులు షాప్స్ కంచి శారీస్ ఇక్కడ ఫేమస్ కదా, ఇక్కడ చాలామంది వస్తారు ఇక్కడ కొనడానికి. కంచి టౌన్ ఎలా ఉంటుందో ఒక 2 మినిట్స్ చూపిస్తాను చూడండి. కంచిలో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. అన్నీ చూడాలంటే కనీసం 3 డేస్ పడుతుంది ఓపికగా చూడాలంటే. నేను ఆల్రెడీ చూసేసాను కాబట్టి ఈసారి ఎక్స్ప్లోర్ చేయట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియోస్ తీసి పెడతాను. తర్వాత కంచి పీఠం ఉంది ఇక్కడ. తర్వాత వచ్చేసి పంచభూతాలలో భూమికి సంబంధించిన శివుని లింగం ఉంది ఇక్కడ. తర్వాత విష్ణు ఆలయం ఉంది, కృష్ణుని ఆలయం ఉంది, చాలా ఉన్నాయి చూడడానికి. నెక్స్ట్ మన డెస్టినేషన్ మహాబలిపురం. 5:30 క్లోజ్ అవుతుందంట మాన్యుమెంట్స్కి, కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సీనరీ గ్రీన్గా చాలా బాగుంది చూడడానికి. మీరు నేచర్ ఎంజాయ్ చేయండి.
నుంచి 78 కిలోమీటర్స్ ఉంది. సో 1 ఫాస్ట్ కొట్టేస్తే ఎక్కడ డ్రాప్ చేయాలి నిలుపుకోకుండా 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. 78 అంటే 1 అవర్ 1½ అవర్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటా. మీలో ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఈ సౌత్ ఇండియా ట్రిప్ ప్లేలిస్ట్లో పెట్టాను చూడండి, కిందకి పక్కన సైడ్కి ఎక్కడ చూపిస్తాను. ఆ ప్లేలిస్ట్లో మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం అన్ని వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. నా ఛానల్ ఓపెన్ చేసి అందులో ప్లేలిస్ట్ అనుకుంటండి, ప్లేలిస్ట్లో చాలా వస్తాయి లిస్ట్. అందులో అన్ప్లాన్డ్ సౌత్ ఇండియా ట్రిప్ అనే ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి మొదటి నుంచి, అది చూడండి. గేటు పడింది. గేటు పడింది.